ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని అలాగే రాజకీయ నాయకుల్ని అంటే ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ కూడా ఒక అయోమయంలో పడేసేలా ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకొచ్చిన అంశం. ఎందుకంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పడమే కాకుండా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండిన వరి అలాగే మొక్కజొన్న మొత్తాన్ని ప్రభుత్వమే కొనేస్తుంది అని చెప్పి ఆఖరి కిలో వరకు తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పడం, ఇదే టైంలో ఒక ఇదంతా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది అని చెప్పి కేసీఆర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే టైంలో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండే ఎక్సైజ్ శాఖ పూర్తిగా మందగమనంలో ఉన్న పరిస్థితి ఒక రకంగా గట్టి దెబ్బే తగిలిందని చెప్పాలి లాక్డౌన్ నేపథ్యంలో. సో ఇటువంటి టైంలో కేంద్రం నుంచి తెలంగాణకు 12,000 కోట్లు రావాల్సి ఉంది. అది కూడా మార్చి 15 నుంచి ఎక్సైజ్ అలాగే పెట్రోల్ జిఎస్టీ సహా అన్నీ పూర్తిగా బంద్ అవ్వడం, ఈ సందర్భంలోనే రానున్న నెలలో చెల్లించాల్సిన ఎమ్మెల్యే జీతాలని పూర్తిగా బంద్ చేయాల్సిన అవసరం వస్తుందేమో అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడటం, అదే టైంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం, అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మేము ఆదుకుంటాము అని చెప్పి భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యే జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రత్యేక వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు కలవరపాటుకు గురి చేసిన అంశమే అనేది కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అది పక్కన పెడితే గనక ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు అతిథులు కాదు అని కూడా ఆయన ఒక మాట అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఒక భాగం కాదా, వాళ్ళకి బాధ్యత లేదా అని చెప్పడం, కష్టం వస్తే అందరం పంచుకోవాలి అని చెప్పడం, ఇది అదే టైంలో ఇది లగ్జరీ పీరియడ్ కాదు, ఒక పూట తిని ఒక పూట పస్తుండాల్సిన పరిస్థితి కాబట్టి ఎటువంటి విపత్తు వచ్చినప్పుడు అందరూ కలిసిగట్టుగా ఎదుర్కోవాలి అని కూడా ఆయన మాట్లాడడం నిజంగా మంచి మాటలే మాట్లాడారు. కాకపోతే గండం గట్టెక్కే వరకు అందరూ ఊపిరి బిగబట్టుకుని కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి ఒక సలహా కూడా ఇచ్చారు. కరువు వచ్చినప్పుడు ఉన్నంతలో అందరం తింటాం, ఇది కూడా అంతే అని చెప్పి ఆయన మాట్లాడడం, అంటే ఫైనల్గా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కూడా కోత పడుతోంది అనే ఒక సంకేతం అయితే వచ్చేసింది. అయితే అది అఫీషియల్గా పక్కాగా చెప్పలేదు కానీ ఆయన నోటి నుంచే ఈ మాట రావడం మాత్రం ఉద్యోగులు అలాగే ఎమ్మెల్యేల జీతాలు కూడా కట్ చేస్తామని చెప్పడం ఓకే, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయడం అనేది పెద్ద అంత పట్టించుకునే పరిస్థితి కాదు, ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా వాళ్ళ జీతాల మీద ఆధారపడే వాళ్ళు చాలామంది తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు, కానీ అధికారుల విషయంలో అధికారుల జీతాల విషయంలో మాత్రం ఆ జీతాలు నిలిపివేయడం విషయంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, లేదంటే ఏదైనా ఇంత పర్సంటేజ్ అని కట్ చేస్తారా ఏంటనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.